కేంద్రం తీరుపై మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. అమిత్ షా లేఖ రాసిన నేపథ్యంలో ఎంపీలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అమిత్ షా లేఖకు అసెంబ్లీలోనే సమాధానం ఇచ్చామని గుర్తు చేశారు. బీజేపీ చేస్తున్న ఆరోపణలను టీడీపీ నేతలు ఖండించాలని అన్నారు ఆయన. వాస్తవాలు ప్రజలకు వివరించాలని సూచించారు. పార్లమెంట్లో ఇచ్చిన హామీలు ప్రస్తావిస్తే బీజేపీకి ఎందుకు అంత కోపం వస్తుందో తెలియడం లేదని నేతలతో చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్కు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించాలని అన్నారు ఆయన. రాష్ట్రం కోసం తాను పోరాడుతుంటే విమర్శలు చేస్తున్నారని వాపోయారు. ప్రజల సెంటిమెంట్ను గౌరవించాలని సూచించారు ఆయన. విజయ్ మాల్యకు ఒక న్యాయం, విజయసాయిరెడ్డికి మరో న్యాయమా కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆర్థిక నేరాలకు పాల్పడిన విజయ్ మాల్య దేశం వదిలి పరారయ్యాడు. అవే నేరాలు చేసిన విజయసాయి ప్రధానమంత్రి ఆఫీసులో ఉంటున్నారు. విజయ్ మాల్య రాజ్యసభ సభ్యత్వం రద్దు చేస్తే విజయసాయి సభ్యత్వం కొనసాగిస్తున్నారు. ఇదేమిటి వ్యత్యాసం అని చంద్రబాబు ప్రశ్నించారు. బీజేపీ నేతలు కావాలనే తమపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు ఆయన. బీజేపీ చేస్తున్న ఆరోపణలను టీడీపీ నేతలు ఖండించాలని, వాస్తవాలను ప్రజలకు వివరించాలని సూచించారు ఆయన. ఆంధ్ర పక్షమా కేంద్ర పక్షమా, ప్రజల కోసం పోరాడే ముఖ్యమంత్రి పక్షాన ఉంటారా, రాష్ట్రానికి అన్యాయం చేసే కేంద్రం పక్షాన ఉంటారా, ఆయా పార్టీల నేతలు తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజల హక్కుల కోసం పోరాడే టీడీపీ పక్షాన ఉంటారా, ప్రజల మనోభావాల్ని నిర్లక్ష్యం చేసే బీజేపీ వైపు ఉంటారా అనేది తేల్చుకోవాలని అన్నారు ఆయన. తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తే రాష్ట్రానికి మద్దతు ఇచ్చినట్లేనని చెప్పారు.